గత ఐదేళ్లలో టాలీవుడ్ లో గుర్తుకొచ్చే బెస్ట్ మూవీ షాట్స్ బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్టార్డమ్స్ మారిపోయింది క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు చేసే దర్శకులు ఎక్కువయ్యారు ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కనిపించేవి కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసి హీరోలు కూడా కమర్షియల్ ఫార్ములానే ఫాలో అయ్యి మూవీస్ చేసేవారు అయితే ఇప్పుడు మాత్రం బలమైన కథ కథనాలతో మూవీస్ చేస్తున్నారు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా స్టోరీలో భాగంగానే ఉండాలని అనుకుంటున్నారు కథలో దమ్ముంటే హీరోగా చేసేవారికి ఆటోమేటిక్ గా ఎలివేషన్ వస్తుందని నమ్ముతున్నారు అలాగే పాన్ ఇండియా ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో జోర్ గా కొనసాగుతుంది వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు ఇక డైరెక్టర్స్ అయితే మైథాలజీ అడాప్ట్ చేసుకుని కథలు రాస్తున్నారు మూవీస్ తో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు ఇదిలా ఉంటే గత ఐదేళ్ల కాలంలో టాలీవుడ్ సినిమాలలో కనిపించిన బెస్ట్ ఎలివేషన్ షార్ట్స్ అంటే కొన్ని సినిమాలు గుర్తుకొస్తాయి వాటిలో తాజాగా రిలీజ్ విడుదలైన కల్కి ఏడి మూవీ లార్డ్ కృష్ణ ఎలివేషన్ షాట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఈ విజువల్ ప్రెజెంటేషన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి స్టాట్యూ వాటర్ ఫాల్ ఎలివేషన్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ప్రతి ఒక్కరు సినిమాకి కనెక్ట్ అయ్యేలా ఈ ఎలివేషన్ షాట్స్ చేశాయి బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్ గ్యాంగ్ తో టెంపుల్ దగ్గర యుద్ధం చేసినప్పుడు రథం చక్రాన్ని తీసి బాలయ్య పైకి ఎత్తుతాడు ఆ షాట్ బోయ్ సినిమాలలో నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు బాలకృష్ణ ఎలివేషన్ తో పాటు పవర్ఫుల్ మైథాలజీ టచ్ అఖండ సినిమాకి రావడానికి అది హెల్ప్ అఖండ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆ షాట్ అని చెప్పొచ్చు ఇక రాజమౌళి సృష్టించిన ఆర్ఆర్ఆర్ లో ఫారెస్ట్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ని డార్క్ లైట్ లో ఎలివేట్ చేశారు ఈ షాట్ సినిమాకి హైలైట్ గా నిలిచింది అంతవరకు కథలో పోలీస్ యూనిఫామ్ లో కనిపించిన రామ్ చరణ్ అల్లూరిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఆ షాట్ ప్రతి ఒక్కరికి గూస్ క్రియేట్ చేసింది అలాగే కొమరంబీన్ ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి కారణమైంది ఈ షార్ట్ సెలెక్షన్స్ ఎవరిదైనా సినిమాకి మాత్రం పీక్ నిలబెట్టాయని చెప్పొచ్చు